वेलकम स्टूडेंट्स, शाइन आईएएस अकाडमी हैदराबाद अशोक नगर। नेनु डायरेक्टर एकॉनमी फैकल्टी एसएन राजु, ना को डायरेक्टर प्लस ना पार्टनर रघुराम सर। मेमिद्दरं ई रोजु मी मुंदुकु रावडानिकि उन्न मेन उद्देश्यं, मेमु हैदराबाद लो ग्रूप 2 मेन्स एबीपीएससी की संबंधिंचिनटुवंटि मेन्स कोर्स एदैते उंदो ई कोर्स लो उन्नटुवंटि एकॉनमी, पॉलिटी, साइंस एंड टेक्नोलॉजी, हिस्ट्री, ई नालुगु सब्जेक्टुलकु संबंधिंचिनटुवंटि कंप्लीट कोर्स एदैते उंदो ई कोर्स की संबंधिंचिनटुवंटि ऑफलाइन क्लास, ऑनलाइन क्लास कदंडि, ऑफलाइन क्लास माकु विद्यार्थुल नुंचि विपरीतमैनटुवंटि ओत्तिडि उंदि। मा फस्ट बैच ऑलरेडी 100% माकु फिल अप अयिपोयि, कनीसं कूर्चोटानिकि कूडा प्लेस लेक ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేము సెకండ్ బ్యాచ్ మేము స్టార్ట్ చేస్తున్నాం। ఈ సెకండ్ బ్యాచ్ మీకు 22 ఏప్రిల్, సో ఈ 22 ఏప్రిల్ తారీఖున హైదరాబాద్లో మా అశోక్ నగర్లో అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ పిల్లర్ నెంబర్ 23 దగ్గర మా దగ్గర బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మనకి। ఈ బ్యాచ్లో ఎవరైతే అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 20వ తారీఖు లోపు ఏదైతే ఉందో 20 ఏప్రిల్ లోపు మీ అడ్మిషన్ సంబంధించినటువంటి ఫీజు మీరు ఫస్ట్ కట్టాలి। ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అనేటువంటి పాయింట్లో భాగంగా మాకున్న లిమిటెడ్ స్ట్రెంగ్త్ మేము అకామిడేట్ చేయగలుగుతాం। సో ముందే వచ్చి మీరు ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 22వ తారీఖున మీకు పర్మిషన్ క్లాస్లోకి ఉంటుందండి। దయచేసి మీరు అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత వచ్చి దయచేసి ఇక్కడ లగేజ్ తీసుకుని మా ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి ఆ స్టెప్స్ దగ్గర కూర్చుని మేము ఎక్కడి నుంచో వచ్చాం సార్, మాకు ఫెసిలిటీ ఇవ్వండి అని అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక సెంటిమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ దయచేసి మా పైన చేయొద్దు। సో అందుకని మేము డైరెక్ట్గా ఇక అందరికీ చెప్పలేక ప్రతి ఫోన్ కాల్కి ఆన్సర్ చేయలేక మీకు రీచ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం। అట్లాగే రీసెంట్గా మేము ఇండియన్ ఎకానమీ తెలుగు ఇంగ్లీష్ మీడియం, ఏపీ ఎకానమీ తెలుగు ఇంగ్లీష్ మీడియం, అట్లాగే రఘురామ్ సార్ పాలిటీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ప్లస్ క్విక్ రివిజన్ బిట్ బ్యాంగ్ అని రిలీజ్ చేశాం। ఈ వన్ వీక్, ఈ ఒక్క వారంలోనే సారివి నావి మా ఇద్దరు బుక్స్ కలిపితేనే 25,000 బుక్స్ అండ్ 25,000 పైగా బుక్స్ ఏపీ స్టూడెంట్స్ దగ్గర చేతుల్లో ఉన్నాయి మాకు। సో ఈ ఒక్క నెంబర్ చాలు మీకు విద్యార్థులకి మా పైన లేదా మా టీచింగ్ స్కిల్స్ పైన ఎంత నమ్మకం ఉందో అని। మేము అనవసరంగా యూట్యూబ్ వీడియోస్ చేయమండి, చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులోనే ఒక ప్రమోషన్ కోసం కాకుండా విద్యార్థికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక వీడియో చేస్తాం। సో దాన్ని గమనించండి మీరు। 22వ తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 20వ తారీఖు కల్లా ఎవరైతే ఫీజ్ పే చేస్తారో, మీ అడ్మిషన్ రిజర్వ్ చేసుకుంటారో దానికి మాత్రమే ఇక్కడ మీకు అవకాశం ఉంది। ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీకి సంబంధించినటువంటి మా రెగ్యులర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ మాకున్నారు, వాళ్ళు చెప్తారు। అట్లాగే మా యాప్ ఏదైతే ఉందో షైన్ రాజు ఎకానమీ యాప్ ద్వారా ఎకానమీ, రఘురామ్స్ అకాడమీ యాప్ ద్వారా రఘురామ్ సార్, మేమిద్దరం కూడా టెస్ట్ సిరీస్లు, క్విక్ రివిజన్ కోర్సులు, లైవ్ సెషన్ ఏదైతే ఉందో లైవ్ క్లాసెస్, ఇలా చాలా రకాల కోర్సులతో మీకు అందుబాటులో ఉన్నాం। బట్ ఇక్కడ మేము మాట్లాడుతుంది ఆఫ్లైన్ క్లాసెస్, ఎందుకంటే చాలామందికి ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి, నేరుగా ఇక్కడ క్లాస్లో కూర్చోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది। సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది। ఇప్పుడు మా రఘురామ్ సార్ మీకు మాట్లాడతారు। హాయ్ స్టూడెంట్స్, సార్ అంతా మీకు, రాజు సార్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు। ఆఫ్లైన్ బ్యాచ్ మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు, ఆఫ్లైన్ ఎవరన్నా సరే వినాలనుకుంటే 22వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 20వ తారీఖు లోపు అంటే బిఫోర్ 2 డేస్, 20వ తారీఖు లోపు మీరు ఫీ మొత్తం కట్టి ఉండాలి, ఫీజు మొత్తం కట్టి ఐడి కార్డు మీ చేతిలో ఉండాలి, ఓకే? ఎందుకంటే 22వ తారీఖు అదే రోజు ఇక్కడికి వచ్చి మొత్తం అవన్నీ చేసుకుంటా అంటే అస్సలు సాధ్యం కాదు, విపరీతమైన క్రౌడు, రోజు వందల సంఖ్యలో స్టూడెంట్లు రావటం అవన్నీ కూడా ఆ రోజు అయ్యే పనులు కాదు। ఎందుకంటే మీరు దయచేసి మళ్ళీ ఫీల్ కావద్దు, 22వ తారీఖు డైరెక్ట్గా వచ్చి ఫీజు కట్టి ఆ రోజే క్లాస్లో కూర్చుంటాం అని మీరు అనొచ్చు,
కానీ మీకు ఆ రోజు సాధ్యం కాకపోవచ్చు. అప్పటికే క్లాస్ రూమ్ అంతా ఫిల్ అయి ఉంటుంది. క్లాస్కి ఇంతమంది అని చెప్పి మాకు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అంతా దాటిపోతుంది. ఇప్పటికే 5-6 క్లాస్ రూమ్స్ ఫుల్ అయిపోయినాయి. ఇది లాస్ట్కి మేము చేసే బ్యాచ్ ఏదైతే ఉందో లాస్ట్ అనుకోవాలి ఇది. ఇక మళ్ళీ మళ్ళీ మాకు కూడా ఏంటంటే ఆ క్రౌడ్ని మేము కూడా తట్టుకోలేకపోతున్నాం. ఇది మీరు అర్థం చేసుకోండి. ఫోన్ కాల్స్ కూడా పెద్దగా అవసరం లేదు. డైరెక్ట్గా 20వ తారీఖు లోపు మీరు వచ్చి ఫీజు కట్టుకోండి. లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ద్వారానైనా ఎట్లయినా సరే మీరు అది మటుకు క్లియర్ చేసుకోండి. ఇది ఆఫ్లైన్ బ్యాచ్ గురించి. ఇంకొకటి, మొత్తం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే టోటల్ మీకు 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీపీఎస్సికి సంబంధించి బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ ఏదన్నా ఉంది అంటే, సరే ఆన్లైన్ అంటే అవైలబుల్లో ఉంది, నడుస్తున్నాయి మా ఎట్లాగో, ఆఫ్లైన్ పరంగా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నది, అన్ని సబ్జెక్టులకి జస్టిస్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కేవలం షైన్ ఐఏఎస్ అకాడమీలో మాత్రమే ఉన్నాం. మీరు బాగా ఇక్కడ మీరు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రఘురామ్ సార్ అంటే నేను పాలిటీ సబ్జెక్ట్ చెప్పేది, సారు రాజు సారు ఎకానమీ చెప్తారు. మేమిద్దరం ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఉంటామో, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఉంటామో అది మీకు క్వాలిటీ ఇన్స్టిట్యూటు. ఏదన్నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందు రఘురామ్ సారు పాలిటీ ఉన్నారా, రాజు సార్ ఎకానమీ ఉన్నారా, ఇట్లా అడిగి ఫీజులు కట్టండి, ఇట్లా అడిగి ఫీజులు కట్టండి. చాలా ఇన్స్టిట్యూట్లలో మేము రఘురామ్ సార్తో క్లాసులు చెప్పిస్తాం, రాజు సార్తో క్లాసులు చెప్పిస్తాం అని చెప్పి కొన్ని చోట్ల ఫీజులు తీసుకుంటున్నట్టు తెలిసింది. అట్లా కాదు, మాది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, షైన్ ఐఏఎస్ అకాడమీ, షైన్ ఐఏఎస్ అకాడమీ గుర్తుపెట్టుకోండి. ఇక దీనికన్నా కూడా మీరు రఘురామ్ సారు క్లాస్లో ఉంటాడా, రాజు సారు క్లాస్లో ఉంటాడా, వీళ్ళు మాకు కనబడతారా, ప్రత్యక్షంగా మేమిద్దరం ఎక్కడైతే ఉన్నామో అదే మీకు ఫైనల్ ఇన్స్టిట్యూట్. ఇక మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంకా చెప్పాలంటే మాకన్నా అద్భుతంగా చెప్పే ఫ్యాకల్టీలు ఉన్నారు ఆ సబ్జెక్టులలో, యూపీఎస్సి సివిల్స్లో. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు తెలుసు, అది సివిల్స్లో ఎప్పటి నుంచో దానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఇట్లాంటివి. అట్లా సివిల్స్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో మా దగ్గర చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ టీచింగ్ చేయించడం జరుగుతుంది. బైలింగ్వల్, ఇక్కడ చూడండి, తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, 2 మీడియంస్ ఉన్నాయి. బైలింగ్వల్లో క్లాస్ జరుగుతుంది, ఇంగ్లీష్ మెటీరియల్ ఉంటుంది, తెలుగు మెటీరియల్ ఉంటుంది, ఇంగ్లీష్లో బుక్స్ ఉంటాయి, తెలుగులో బుక్స్ ఉంటాయి. కాబట్టి ఏ మీడియం వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది పడే అవసరం లేదు. ఓకే, ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే తెలియక వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు, అసలు అక్కడ ఫ్యాకల్టీ లేరు. అంటే ఒకప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లు స్ట్రాంగ్ కావచ్చేమో కానీ, ఇప్పుడు అక్కడ అట్లాంటి చోట మాలాంటి ఫ్యాకల్టీలు లేరు. ఇది అబ్జర్వ్ చేయాలి, మంచి ఫ్యాకల్టీలు ఎక్కడున్నారు. ఇది వెతుక్కోటల్లోనే మీ సక్సెస్ ఉంటుంది, ఇది వెతుక్కోటల్లోనే మీకు. మేమే చాలా క్లియర్గా మా టాలెంట్ ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా టీచింగ్ చేస్తున్నాం, మేము అర్థమయ్యేటట్టు చెప్తున్నామా చెప్పట్లేదా, మా కమిట్మెంట్ ఎట్లా ఉంటుంది. యూట్యూబ్ వీడియోలు చూడండి, యూట్యూబ్లో ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. అట్లనే యాప్, రఘురామ్స్ అకాడమీ యాప్ కానీ లేకపోతే షైన్ రాజు ఎకానమీ అని చెప్పి ఎకానమీకి సంబంధించిన ఒక యాప్ ఉంది. ఈ 2 యాప్లు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. రఘురామ్స్ అకాడమీ యాప్, అట్లనే సారికి సంబంధించి షైన్ రాజు ఎకానమీ యాప్, ఈ 2 యాప్లు కంపల్సరీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అందులో మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాది రఘురామ్స్ అకాడమీ యాప్ ఉంది. మీరు పాలిటీ ఏదైతే ఉందో, పాలిటీకి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ తీసుకోవాలనుకున్నారు లేదా ఆఫ్లైన్కి రావడానికంటే ముందు అసలు ఈసారి ఎట్లా క్లాసులు చెప్తారని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. అదేవరకు కొత్త వాళ్ళకైతే, పాత వాళ్ళకైతే అసలు ఆ డౌట్ అవసరం లేదు. కొత్తగా రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళ, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన రఘురామ్స్ అకాడమీ యాప్లో మీకు 50 క్లాసులు ఫ్రీగా పెట్టినాం. ఫ్రీ ఫోల్డర్ అని చెప్పి ఉంటుంది, రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి అందులో మెంటర్షిప్ కోర్సు అదైనా కానీ లేకపోతే 2024 పాలిటీ క్లాసెస్కి సంబంధించిన కోర్సు కానీ అవి అందులో ఉంటాయి. చూడండి, ఫ్రీ ఫోల్డర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఫ్రీ ఫోల్డర్లో 50 క్లాసులు ఫ్రీగా పెట్టాం. 50 క్లాసులు నువ్వు ఫ్రీగా విని
జాయిన్ కావాలా వద్దా అని నిర్ణయించుకో. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా, ఆఫ్లైన్లో అయినా, కానీ ఆఫ్లైన్కి వచ్చేటప్పటికి ఏంటంటే నీకు టైం లిమిట్ ఉంది. 20వ తారీఖు లోపే మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే క్లాస్లో నీకంటూ ఓ చైరు ఓ సీటు రిజర్వ్ అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి రఘురామ్స్ అకాడమీ యాప్లో మీకు రెండు యాప్లు కనబడతాయి. రెండు యాప్ల్లో టిక్ మార్క్ ఉన్న యాప్ ఒకటి ఉంది, టిక్ మార్క్ లేని యాప్ ఒకటి ఉంది. టిక్ మార్క్ లేని యాప్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు ప్లేస్టోర్లో దానికి సంబంధించి ఇంకోటి ఈ వీడియో కింద కూడా మేము యాప్ లింక్స్ పెడతాం, చూడండి. నెక్స్ట్ బుక్స్, సార్ ఆల్రెడీ ఇందాక మీకు చెప్పారు, బుక్స్ గురించి చెప్పారు ఆల్రెడీ. ఇక్కడ కనబడే బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఎకానమీ కానీ పాలిటీ కానీ, ఇక్కడ చూడండి, మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా, టోటల్ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికిప్పుడు ఏపీపీఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సికి సంబంధించి ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ పుస్తకం ఏది అని నీకు తెలిసిన ఒక నలుగురిని అడిగితే నలుగురు టక్కున రాజు సార్ అని చెప్పి 4 సార్లు చెప్తారు. అంటే ఇక అందులో డౌట్ లేదు. ఇక ఎకానమీ గురించి నేను పెద్దగా దాన్ని చెప్పదలుచుకోలేదాన్ని. అసలు ఆ బుక్ నీకు దొరికితే ఫస్ట్ గ్రేట్. సేమ్ అట్లనే పాలిటీ ఏదైతే ఉందో 2024 బుక్ చూడండి ఇక్కడ, 2024 2024 బుక్ పాలిటీ. ఇక్కడ థియరీ బుక్ ఉంది, బిట్ బ్యాంక్ ఉంది. సారు ఎకానమీ అయితే ఏప్రిల్ 1 వరకు అప్డేట్ ఉంది, 2024 ఏప్రిల్ 1 వరకు అప్డేట్ ఉంది. ఓకే, పాలిటీ కూడా థియరీ బుక్ కానీ ఇది కానీ 2024 ఉన్న పుస్తకాలు తీసుకోండి. 2024 ఉన్న పుస్తకాల్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అన్ని అంశాలు యాడ్ అయినాయి. కంటెంట్ పుస్తకం చూడడానికి కొద్దిగా లావు అనిపించవచ్చు, కానీ అందులో కంటెంట్ ఉంది. మొన్న ఏపీపీఎస్సిలో జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో గుండెపోటు తెప్పించే ప్రశ్నలు ఉన్నాయి, హార్ట్ అటాక్ తెప్పించే ప్రశ్నలు ఉన్నాయి, అంత టఫ్గా వచ్చినాయి. చాలామంది ఫ్యాకల్టీలు కనీసం కీ చెప్పడానికి బయటికి రాలేదు. పొరపాటున కీ చెప్పడానికి కొంతమంది బయటకు వస్తే చెప్పిన కీ అంత తప్పు. ఓకే, ఫుల్ కంటెంట్తో, అంటే మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో క్లాసులు చెప్పినాం కాబట్టి కొన్ని వందల బ్యాచ్లు ఆఫ్లైన్లో చెప్పాం. ఎక్స్పీరియన్స్, ఒక స్టూడెంట్ను చూసి వానికి ఏం సబ్జెక్ట్ ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి చూసే చెప్పే అంత ఆ సైకాలజీ మాకు వచ్చింది. అంత గ్రిప్ వచ్చింది. 25,000 బుక్లు 2024 ఎడిషన్ తీయగానే 25,000 బుక్స్ ఇమీడియట్గా సేల్ అయిపోయినాయి. ఎందుకు సేల్ అయినాయి? చాలామంది పుస్తకాలు ఉన్నా కూడా ఎందుకంత ఇవే ఈ బుక్లు ఎందుకు సేల్ అయినాయి అంటే ఉట్టిగేం సేవ్ కాలే. గ్రూప్ వన్ పేపర్ ఏదైతే ఉందో, ఏపీపీఎస్సి గ్రూప్ వన్ పేపర్ చాలా టఫ్ పేపర్, అలాంటి టఫ్ పేపర్ని డీల్ చేసిన బుక్ ఇది. ఈ బుక్లో వాటికి సంబంధించిన పాయింట్లు ముందే ఉన్నాయి. ఈ బుక్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన బుక్స్ వాళ్ళు చాలా బాగా ప్రశ్నలు చేశారు. క్లాస్ విన్న వాళ్ళు, బుక్ ఇంపార్టెంటే, బుక్ కన్నా క్లాస్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. పుస్తకం చాలా ఇంపార్టెంటు, పుస్తకం కన్నా ఇప్పుడొచ్చే ఎగ్జామ్స్కి వాళ్ళు అడిగే క్వశ్చనింగ్కి, వాళ్ళు అడిగే స్టైల్కి, వాడు అడిగే ఎనలిటికల్ ప్రశ్నలకి క్లాసు కూడా తప్పనిసరిగినాలి. ఇది మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. పుస్తకం మాత్రమే ఉంటే సరిపోదు. ఆ పుస్తకంలో లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంది, అది ఎగ్జామ్లో ఏ రకంగా స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మాత్రమే చెప్పగలడు. ఓకే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా మళ్ళీ చెప్తున్నా, పుస్తకము మరియు ఫ్యాకల్టీ రెండు ఒకటే అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఫ్యాకల్టీ ఉన్నారు, క్లాస్ ఏదో చెప్తున్నారు, పుస్తకం లేదు అంటే అయిపోయినట్టే. మీరు ఎట్లా చదువుకుంటారు మళ్ళీ ఆ మెటీరియల్ కానీ అది కానీ ఎట్లా చదువుకుంటారు? ఫ్యాకల్టీతో పాటు పుస్తకం ఉన్న పుస్తకాలు కూడా ఫ్యాకల్టీకి ఉన్నాయా లేవా చూసి జాయిన్ కాండి. ఎందుకంటే ఇక్కడ ఒక మోసం జరుగుతుంది. ఏ మోసం జరుగుతుంది అంటే, కొంతమంది నోట్స్, అంటే పుస్తకాలు రాయరు,
వాళ్ళు ఏం చేస్తారంటే క్లాస్ రూమ్ నోట్స్ అని చెప్పిస్తుంటారు. ఆ క్లాస్ రూమ్ నోట్స్లో కంటెంట్ తక్కువ ఉంటుంది. క్లాస్ రూమ్ నోట్స్లో కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. అట్లా తక్కువ ఉండటం వల్ల ఏంటి ఏం జరుగుతుందంటే, క్లాస్ రూమ్ నోట్స్లో ఎన్ని తక్కువ పేజీలు ఉంటే, అంటే థియరీ బుక్తో ఇట్లాంటి ప్రింటెడ్ బుక్తో పోల్చినప్పుడు క్లాస్ రూమ్ నోట్స్ అనేవి తక్కువ అనిపిస్తాయి. ఆ తక్కువ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు కంటెంట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేక, వాళ్ళు ఎంతవరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలరో అంతవరకు మాత్రమే క్లాస్ రూమ్ నోట్స్ ఇచ్చి అంతవరకు చెప్పి మమ్మ మమ్మ అనిపిస్తారు. అదే నీకు థియరీ బుక్లు ఇట్లాంటివి ఉన్నాయంటే, ఇలాంటి బుక్కులు ఉన్న ఫ్యాకల్టీ ఏంటంటే ప్రతి పేజీకి జస్టిస్ చేయాలి. ప్రతి పేజీకి జస్టిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సార్ మీ బుక్లో ఈ పేజీ ఉంది, మీ బుక్లో ఈ యూనిట్ ఉంది, ఈ టాపిక్ ఉంది, ఇన్ని పేజీలు ఉన్నాయి, మరి ప్రతి పేజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా మా క్లాసుల్లో ప్రతి పేజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అట్లా బుక్లో ఉన్న మనం ఏదైతే పుస్తకాలు కొంటున్నామో ఆ పుస్తకాల్లో ఉన్న ప్రతి పేజీని ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో, అటు ఎకానమీలో రాజు సారు, ఇటు పాలిటీలో అయితే నేను. ఇది డైరెక్ట్గా గొప్పలు చెప్పుకోవడం కానే కాదు, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా, చాలాసార్లు చెప్పా, ఇది మా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది మా సబ్జెక్ట్ యొక్క కాన్ఫిడెన్స్. ఇది మా సబ్జెక్ట్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్, అంతేకాని మా పర్సనల్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మా సబ్జెక్ట్ మా చేత ఇట్లా చెప్పిస్తున్నది, ఓకే. కాబట్టి కంటెంట్ ఉన్న పుస్తకాలు, కంటెంట్ ఉన్న ఫ్యాకల్టీ, 50 క్లాసులు ఫ్రీగా ఉన్నాయని చెప్పా కదా, వినండి. వేరే వాళ్ళ క్లాసులు కూడా వినండి, ఈజీగా కంపారిజన్ తెలిసిపోతుంది. డబ్బులు తక్కువని, ఫీజులు తక్కువని గుర్తుపెట్టుకోండి. ఫీజు తక్కువ ఉంది కదా, అట్లా ఎప్పుడు జాయిన్ కాకండి, చాలా ఇబ్బంది పడతారు. ఫీజులు తక్కువ, జాయిన్ కావద్దు. అట్లా అక్కడ డబ్బులు తక్కువ అని చెప్పి ఎప్పుడు సర్జరీలు చేయించుకోవద్దు. డబ్బులు తక్కువ కదా అని చెప్పి పనికిరాని డాక్టర్ దగ్గరికి పోయి సర్జరీలు చేయించుకుంటే ఏమవుతుంది? డబ్బులు తక్కువ కదా అని చెప్పి కంటెంట్ లేనివాడి దగ్గరికి పోతే ఎట్లా ఉంటుంది? స్టూడెంట్కి జస్టిస్ చేయటం అంటే, గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్కి జస్టిస్ చేయటం అంటే ఫీజులు తగ్గించడం కాదు, సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వచ్చేటట్టు చేయటం. స్టూడెంట్కి న్యాయం చేయటం అంటే సబ్జెక్ట్ అంతా చెప్పాలి, ఎగ్జామ్లో ఎట్లా క్వశ్చన్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా కంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాబు, ఈ మధ్య ప్రశ్నలు చాలా టఫ్గా వస్తున్నాయి, ఎనల్టికల్గా వస్తున్నాయి, నువ్వు ఇట్లా సింపుల్గా పైపైన చదువుకుంటే అట్లా కాదు, మీరు ఇట్లా ఎనల్టికల్గా చదువుకోవాలి, కొద్దిగా డెప్త్గా ఉండాలని చెప్పి ఇట్లాంటివి చెప్పడమే కాక సబ్జెక్టు కూడా మొత్తం ఆ రకంగా అందిస్తే అది జస్టిస్ చేసినట్టు. అంతేగాని మాకు 100 రూపాయలకు తగ్గియండి, 500 తగ్గియండి, తగ్గిస్తారు. తగ్గించడానికి ఏముంది, వాంద్యం పోయింది, తగ్గిస్తాడు. సబ్జెక్టు కూడా అంతే ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, దాదాపు చాలా సంవత్సరాల నుంచి, మినిమం 20 సంవత్సరాల నుంచి, 20 ఇయర్స్ నుంచి టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీలు, అంతేగాని ఏదో 4 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో వచ్చిన వాళ్ళం కాదు మేము. దాదాపు 20 ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండి ఇవే సబ్జెక్టులు పదే పదే చెప్తూ ఆ ఎక్స్పీరియన్స్తో పిల్లలకి సబ్జెక్ట్ అందించి చాలామంది ఉద్యోగాలు రావడానికి కారణమైన వాళ్ళం. అంతేగాని 2019 కరోనా కోవిడ్ పుణ్యమా అని చెప్పి ఆన్లైన్ కోర్సులు స్టార్ట్ చేసి అప్పటికప్పుడు ఏదో డెవలప్ అయిన వాళ్ళం కాదు, కొన్ని 100 బ్యాచ్లకు ఎప్పటిప్పటి నుంచో చెప్పుకుంటూ కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్న ఫ్యాకల్టీలు అన్నమాట. ఓకే, మాలాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మహా అయితే బయట ఒకళ్ళు లేక ఇద్దరు ఎక్కడో ఉండొచ్చు, కానీ వాళ్ళు బిజీలో ఉండొచ్చు, వాళ్ళని మీరు గుర్తుపట్టడానికి కూడా గుర్తుపట్టలేరు. 99% మొత్తం మీ చుట్టూ జరిగేదంతా మోసం. ఫీజు తక్కువని జాయిన్ కాకండి, డబ్బులు రేటు తక్కువని పుస్తకాలు కొనకండి. తక్కువ టైంలో అయిపోతుంది కదా, 10 రోజుల్లో అయిపోతుంది కదా అని అట్లాంటి వాటికి ప్రలోభ పడకండి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని ఎంచుకోండి. మీకు డౌట్ అనిపిస్తే ఫ్రీ వీడియోస్ ఉన్నాయి రఘురామ్స్ అకాడమీ యాప్లో, 50 ఫ్రీగా విని జాయిన్ కండి. వేరే ఫ్యాకల్టీలు ఎవరన్నా ఉంటే, బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఎట్లా చెప్తారో మాకు ఐడియా లేదు. మీరు మీ వీడియోలు కూడా, రఘురామ్ సార్ ఇట్లా 50 వీడియోలు ఫ్రీగా పెడుతున్నాడు, మీరు కూడా ఒక 50 వీడియోలు మాకు ఫ్రీగా ఇవ్వండి, అవి నచ్చితే జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళని అడగండి. ఇట్లా చెప్పగలిగే దమ్ము ధైర్యం మాలాంటి వాళ్ళకే ఉంది. ఇది ఎందుకు, ఇది జెన్యునిటీ కోసం. జెన్యునిటీ అనే తక్కువైంది. ఈ
సోషల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు మంచిగా చెప్తున్నారు ఎవరు మంచిగా చెప్పట్లేదు ఇది కొద్దిగా తక్కువైపోయింది. ఇది సరే ఈ మధ్య కొద్దిగా రిలీజ్ అయ్యారు చాలామంది. ఆ గ్రూప్ వన్ పేపర్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ టూ అని చాలామందికి అర్థమైంది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్లానే గ్రూప్ టూ రాబోతుంది. అత్యంత కష్టమైన ప్రశ్నలు రాబోతున్నాయి. అవి ఎంత కష్టమైనా సరే వాటిని డీల్ చేసే ఫ్యాకల్టీ మీ ముందు ఉన్నారు. మీరు అతి తొందరగా వాళ్ళని ఎంచుకోండి. మీ ముందే ఉన్నాం మేము, మీ ముందే. ఆఫ్లైన్ అయితే ఈ టైంలోపు, ఆన్లైన్ అయితే ఇమీడియట్గా యాప్ను డౌన్లోడ్ చేసి టకటక నువ్వు పర్చేజ్ చేయడమే ఉండాల. లేట్ చేయొద్దు, పర్చేజ్ చేసి నువ్వు క్లాసులు వింటూనే ఉండాల. లేదు డౌట్ ఉంది ఫ్రీ క్లాసులోనే ఈనేసేను. ఓకే, నెక్స్ట్ అట్లనే రేపు శ్రీరామ నవమి, అంటే మేము ఇది ఈ వీడియో ఈరోజు చేస్తున్నాం. రేపు శ్రీరామ నవమి, శ్రీరామ నవమి సందర్భంగా ఒకే ఒక రోజు ఎకానమీ కోర్సులపై షైన్ రాజు ఎకానమీ యాప్లో ఆఫర్ ఉంటుంది. ఎంత ఉంటుందనే తెలీదు. రేపు మీరు మార్నింగ్ 8 వరకు రెడీగా ఉండండి. 8 వరకు చాలా మంచి ఆఫర్ ఉంటుంది. ఉన్న దాని మీద ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎంత ఉండేది మడుగు తెలియదు, మొత్తానికైతే మంచి ఆఫర్ ఉంటుంది. 8 రెడీగా ఉండండి. 8 నుంచి 10 వరకు ఆఫర్ ఉంటుంది. 8 to 10 వరకు ఉంటుంది ఆఫర్, చూసుకోండి. అట్లనే రఘురామ్స్ అకాడమీ యాప్లో కూడా సేమ్, రేపు 8 ఒక భారీ తగ్గింపు అనేది ఉంటుంది కోర్సులలో. రేపు ఒక్కరోజే 8 వరకు రెడీగా ఉండండి, ఆఫర్ వస్తుందని. అది మొదటి 100 మందికి మాత్రమే ఆఫర్ ఉంటుంది, అక్కడ ఎకానమీ కోర్సులో అయినా ఇక్కడైనా సరే. ఎందుకంటే 1000 చాలా డౌన్లోడ్ చేసుకున్నారు, చాలామంది 1000 యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. అందరికీ ఇది అవకాశమే. కాబట్టి మీరు ముందుండాలంటే 8 రెడీగా ఉండండి. అలారం పెట్టుకోండి, 7:30 రెడీగా ఉండి 8 ఎప్పుడైతుందా అని చూడండి. ఆఫర్ మీరు ఏదైతే ఉందో దాన్ని అవైలబుల్ చేసుకోండి. మీరు అందరికీ మరొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్.